ఎస్వన్ టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలంతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ మొక్కలు ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు 20 నుంచి 30 ఏదైతే ఉందో, సో ఈ వయసు లోపల ఉన్న వాళ్ళు లేదా ఈ వయసులో ఉన్న వాళ్ళు వయగ్ర మాత్ర తీసుకోవచ్చా? సో ఎందుకంటే ఈ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఏదైతే ఉందో, సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా వీడియోస్ చూసి అక్కడ కానీ ఇక్కడ కానీ తెలుసుకునేసి ఈ ఫెర్టైల్ డోసులనే కలవాలనేసి, సో ఈ టైంలో కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుందనేసి, సో ఆ టైం వచ్చే కొద్దిగా ఏదైతే ఉందో టెన్షన్స్ ఎక్కువ పెరిగిపోతా ఉంది చాలామందికి. నాకు చాలామంది రిపీటెడ్గా కూడా చెప్తా ఉన్నారు నాకు, సో ఈ టైంలో టెన్షన్స్ ఎక్కువ పెరిగిపోతా ఉంది సార్ నాకు, మరి నేను వయగ్ర మాత్రం అయితే తీసుకోవచ్చా? నా వయసు 27, కొంతమంది 22 ఏజ్ ఉన్న వాళ్ళు చెప్పారు, కొంతమంది 25, 26, 27, సో ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు వారైతే చెప్పారండి. మీకు ఆ టైంకి వచ్చే కొద్దికి టెన్షన్స్ పెరుగుతున్నాయి సార్, రంగం పూర్తిగా గట్టిపడడం లేదు, మరి ఇలా ఉన్నప్పుడు లో డోస్లో వైగ్రా మాత్రమే తీసుకోవచ్చా? సో కొంతమంది అయితే అడిగారు, సో వీడియోలో ఏంటి ఎలాని ఒక్కొక్కటికి ఒక్కొక్కటి మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసుకుని యాక్టివేట్ చేసుకుని పోతే వీడియోని పూర్తి చూడండి, ట్రై చేయండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా వీడియోని లైక్ కూడా చేయండి. ఓకేనా, టాపిక్లోకి వెళ్ళినట్టయితే 20-30 ఏజ్లో ఉన్న వాళ్ళు వయగ్ర మాత్రం తీసుకోవచ్చా? సో చాలామంది అడిగారు, చూద్దామండి ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా. సో ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ ఇప్పుడున్న జనరేషన్లో స్ట్రెస్, టెన్షన్స్, సో ఇది బాగా పెరిగిపోయింది కదా, సో ఇది బాగా పెరిగిపోయే కొద్దిగా ఏం చేస్తున్నారంటే మోస్ట్లీ వయగ్ర మాత్రం తీసుకోవడానికి ట్రై చేస్తున్నారండి. ముఖ్యంగా ఈ మ్యారేజ్ అయిన వాళ్ళు ఏదైతే ఉందో ఆ ఫెర్టైల్ డేస్లోనే కలవాలని మెయిన్లో బాగా ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే మన వీడియోస్లో కూడా చాలామంది చూసి సబ్స్క్రైబర్స్ కూడా నన్ను అడిగారు, నన్ను ఈ దాంతోనే ఏదైతే మీ వీడియోస్ అయితే ఫాలో చేస్తాను సార్, ఈ టైంలోనే కలవడానికి ట్రై చేసినప్పుడు ఏదైతే ఉందో ఆ పురుషాంగం అనేది గట్టిపడకుండా పోతా ఉంది, సో అది చెప్పారండి. మీరు దయచేసి ఈ టైంలో కాకుండా, నేను ప్రీవియస్ వీడియోలకు చెప్పాను, ఎనీ టైం ఏ టైంలో అయినా డే బై డే సెక్స్ అయితే చేసుకోవడం ట్రై చేయండి, లేదా మీకు ఓపిక ఉంటే డైలీ కూడా చేసుకోండి. ఎందుకంటే పర్టికులర్గా ఆ టైంకి వచ్చేటప్పుడు ఎందుకంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటారు వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, ఆ టైం పర్టికులర్ ఆ టైం వచ్చేటప్పటికే చాలా మందిలో టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఈ టైంలో చేసుకోవాలి కదా, ఎక్కడ పురుషాంగం గట్టిపడకుండా పోతుందేమో, ఒకవేళ హెల్త్ కండిషన్ బాగాలేకపోయినా కూడా టెన్షన్ పడిపోతున్నారు, మరి నాకు ఇప్పుడు ఈ టైంలో కలవకపోతే మళ్ళీ ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాదేమో అనేసి, సో దయచేసి టెన్షన్ అయితే పడకండి. అందుకే ప్రతిరోజు కలవాలని నేను ప్రీవియస్ వీడియోలో చెప్తూ ఉంటాను. పర్టికులర్ ఆ టైంకి వచ్చే కొద్దిగా టెన్షన్స్ ఎక్కువ పడిపోతారు, భయపడతారు అనేసి. సో మీకు ఓపిక ఉంటే డైలీ చేసుకోండి, లేదా డే బై డే చేసుకొని ట్రై చేయండి. ఓకే, మరి ఆ టైంకి దగ్గర పడిపోయింది, సో ఆ రోజు సెక్స్ అయితే చేయాలి ఫెర్టైల్ డేస్, మరి పురుషాంగం గట్టిగా గట్టిపడలేదు, మరి వయగ్రా మాత్రం తీసుకోవచ్చా అని మీకు డౌట్ అయితే రావచ్చండి. సిడిలాఫిల్ లో డోస్లో 25 కానీ 12 కానీ, సో లో డోస్లో అయితే తీసుకోండి, బట్ అది 1 టైం 2 టైమ్స్ మాత్రం నేనైతే సజెస్ట్ చేయగలను. బట్ రెగ్యులర్ తీసుకున్నారంటే కంప్లీట్గా ఏదైతే ఉందో పురుషాంగం రాను 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 డోస్ పెరిగిపోతుంది, సో పురుషాంగం అనేది గట్టిపడకుండా పోతుందండి. ఓకేనా, సో నేనైతే ఎక్కువ అడ్వైజ్ అయితే చేయను. ఆ టైంలో ఒకవేళ టెన్షన్ పడి ఎక్కడైనా మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, రిమైనింగ్ వాళ్ళు అయితే దయచేసి అయితే ట్రై చేయకండి. ఓకేనా, సో నేచురల్గా ఫుడ్ కానీ, బాగా ఉండడానికి ఎక్సర్సైజ్ కానీ ఏదైతే ఉందో ఫిజికల్గా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా వీడియోస్లో నంబర్ ఇచ్చి ఉంటాను, వీడియోస్లో కాల్ చేశారంటే కూడా నాకు, సో ఏమైనా సజెషన్ ఉన్నా లేదా ప్రాబ్లమ్స్ హార్మోన్స్ ఏమైనా వీక్గా ఉన్నా, సో దాన్ని తగ్గట్టుగా ట్రీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో చాలామంది అడిగారు, సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకు యూట్యూబ్ కమెంట్స్ అయితే కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంలో ఉన్న మనస్ఫూర్తి కోరుకుంటారు. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో చేస్తాను. అందరికీ నమస్తే.